హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 10వ తరగతి తర్వాత సిఏ ఎలా చేయాలి అనే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ఐసిఏఐలో ప్రొవిజనల్ అడ్మిషన్స్ ఏ విధంగా పొందాలి అనే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఐసిఏఐలో ప్రొవిజనల్ అడ్మిషన్ ఎలా పొందవచ్చని ఐసిఏఐ మనకు వివరించడానికి జరిగింది. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్ రెగ్యులేషన్స్ 1988 చట్టానికి చేసిన సవరణలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడంతో ఈ యొక్క 10వ తరగతితో సిఏ చేసే అవకాశం లభించనుంది. అయితే ప్రొవిజనల్ అడ్మిషన్ పొందిన విద్యార్థి 12వ తరగతి పరీక్షలు పాస్ అయ్యాకే ఈ యొక్క సివియర్ ఫౌండేషన్ కోర్సులో రెగ్యులర్ అవుతారా అని ఈ నిబంధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా 12వ తరగతి పూర్తి అవగానే సిఏలో చేరుతుండటంతో సిఏ కోర్సు 6 నెలలు ముందుగానే ముగుస్తుందని ఐసిఏఐ అధ్యక్షుడు అతుల్ కుమార్ గుప్తా ఇక్కడ స్పష్టమైతే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ చదువుతుండగానే ఫౌండేషన్ కోర్సుకు సిద్ధం కావడం కోసమే ఈ యొక్క వెలుసుబాటు కల్పిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి తర్వాత సిఏ చేయడానికైతే ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఇది ఫ్రెండ్స్, మనకు 10వ తరగతి తర్వాత సిఏ ఎలా చేయాలనే దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఓకే.